అందరికీ నమస్కారం సో మనం ఇంతకుముందు టాపిక్ లో వాల్యూ ఆఫ్ సప్లై లో ఏం నేర్చుకున్నాం అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ఇస్ వాల్యూ ఆఫ్ సప్లై సో ఫర్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ సప్లై టూ కండిషన్స్ మెన్షన్డ్ దేర్ వన్ ఇస్ సప్లయర్ అండ్ రిసిపియెంట్ షల్ బి అన్రిలేటెడ్ పర్సన్ ఆర్ non-distinct person and condition number 2 price is the sole consideration if these two conditions are satisfied then transaction value is the value of supply okay nee inda mundu class lo manam em nechukunnam ante transaction value ni value of supply ani antam ani cheptam eppudu transaction value anavadali ante daniki rendu conditions undi okate endi ante supplier mariyu రిసిపియెంట్ వీళ్ళిద్దరు ఏ విధంగా ఉండాలని చెప్పాం మనం అన్రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలని చెప్పాం లేదా నాన్ డిస్టింక్ట్ పర్సన్ అయి ఉండాలని చెప్పాం రైట్ సో నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏముంది అంటే మనం చెల్లించేటటువంటి ప్రతిఫలం అనేటటువంటిది మనీ రూపంలో ఉండాలి ఒకే మొత్తంలో ఉండాలి అని చెప్పాం రైట్ ఈ రెండు కండిషన్స్ కనుక అంటే సోల్ కన్సిడరేషన్ ఉండాలని చెప్పాం ఈ టూ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూనే మనం వాల్యూ ఆఫ్ సప్లై అంటారని చదువుకుందాం Suppose these two conditions are not satisfied, then how to calculate the value of supply? Suppose satisfied, then we calculated value of supply as per section 15 of the GST Act. Okay, na? GST Act section 15. Suppose two conditions not satisfied, then we follow GST rules mentioned in chapter 4. Now I am explaining GST. Rules. When rules are applicable, when two conditions are not satisfied, okay na? Then rules are applicable. That means transaction value is not value of supply. In that case, how to calculate, how to determine value of supply, okay na? Then we follow the rules. Okay na? ఎప్పుడైతే transaction కి సంబంధించినటువంటి value అనేది value కాదు అంటే two conditions satisfy చేయమో అప్పుడు మనం rules ని follow అవుతాము. So rule 27 to rule 35 explained about value of supply, right? So first of all, I am explaining to you, okay na? Rule 27 nunchi veldam. Rule 27 nunchi veldam. Right? That is, price is not sole consideration. Okay, right? Rule 27, price is not sole consideration. In that situation, how to calculate the value of supply? Rule 27, దేని గురించి చెప్తాం చెప్తున్నాము ఎప్పుడైతే price అనేటటువంటిది sole consideration ఉండదో అప్పుడు rule 27 ని మాట్లాడతాం right? సో సోల్ కన్సిడరేషన్ అంటే ఏంటి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువుని కొన్నాం రైట్ లేదా ఇక్కడ ఇతను ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడని అనుకుందాం ఓకేనండి అతను ఎక్స్ రైట్ సో ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మొబైల్ షాప్ సో ఈయన నా దగ్గరకు వచ్చాడు ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పానండి రైట్ ఈయన నా దగ్గరకు వచ్చాడు ఆయన ఏం కావాలన్నంటే మొబైల్ కావాలని చెప్పాడు ఓకేనా సెల్ ఫోన్ కావాలన్నాడు రైట్ ఈ సెల్ ఫోన్ వాల్యూ 25,000 రూపీస్ అని చెప్పానండి ఇంతకుముందు క్లాస్లో కూడా రైట్ సో ఆయన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ మొబైల్ ఫోన్ ఇచ్చి నా దగ్గర న్యూ మొబైల్ని తీసుకున్నాడు రైట్ ఓల్డ్ మొబైల్ ఇచ్చి న్యూ మొబైల్ని తీసుకున్నాడు ఓల్డ్ మొబైల్కి మనం సమ్ వాల్యూ లెక్క కట్టాం కదా దాని వాల్యూ 5,000 అని అనుకుందాం రైట్ అప్పుడు ఆయన మనకి ఎంత ఇస్తాడు 20,000 రూపీస్ ఇస్తాడు దీన్ని ఏమంటామంటే సోల్ కన్సిడరేషన్ లేకుండా ఉండడం అని అంటాం సోల్ కన్సిడరేషన్ అంటే టోటల్ 25,000 మనకి ఇచ్చాడు అనుకోండి దాన్ని మనం సోల్ కన్సిడరేషన్ అంటాం
దానికి బదులు ఇక్కడ ఏమి ఇస్తున్నాడు ఓల్డ్ మొబైల్ ఇస్తున్నాడు లేదా మనం ఇంత ముందు కూడా చెప్పాము ఆయన ల్యాప్టాప్ ఇచ్చిందో మన మొబైల్ ఇచ్చినామో బాటర్ సిస్టమ్ ఇలా ఉన్నదాన్ని ఏమంటాం అంటే వెన్ దెర్ ఇస్ నో సోల్ కన్సిడరేషన్ ఇన్ దట్ కేస్ హౌ టు డిటర్మైన్ వాల్యూ ఆఫ్ సప్లై సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ దీనికి మనం ప్రయారిటీ ఇచ్చి ఉండిపోదాం అంటే సిచ్యుయేషన్ బట్టి ప్రయారిటీస్ ఇస్తాం ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకుందాం ఏం తీసుకుందామండి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఓకేనండి రైట్ ఓపెన్ మార్కెట్ వాల్యూని తీసుకుందాం సో ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటి ఇక్కడ సో ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే సపోజ్ మనం సైన్స్ ఒక డేట్ రోజు ఓకేనా ఆ ఎక్స్ కి మనం ఏం చేసామంటే ఓకేనండి ఈ ఎక్స్ కి మనం ఏం చేసామంటే ఆయన ఓల్డ్ మొబైల్ ఇచ్చిండు రైట్ మన దగ్గర కొత్త మొబైల్ని తీసుకున్నాడు రైట్ అప్పుడు మరి ఆ మొబైల్ యొక్క వాల్యూ ఎంత లెక్క కట్టాలి అంటే ఓకేనా ఇక్కడ వాల్యూ ఏ విధంగా తీసుకోవాలంటే మనం ఇక్కడ న్యూ మొబైల్ని ఓపెన్ మార్కెట్లో ఏ రేట్కి అయితే అమ్ముతున్నామో ఆ రేట్ని మనం ఇక్కడ ఏమనాలి అంటే వాల్యూ ఆఫ్ సప్లై అన్నాము అంటే అదే రేట్ రోజు మనము వేరే అన్రిలేటెడ్ పర్సన్ ఇంకా వేరే వాళ్ళకి అమ్ముతాం కదా రైట్ సో అది ఏ రేట్ కొంటే ఇక్కడ కూడా మనం అదే రేటుని లెక్కలోకి తీసుకోవాలి అర్థమైంది పాయింట్ సేమ్ డేట్ రోజు అంటే సేమ్ అలాంటిదే లేదా నియరెస్ట్ డేట్ అనుకుందాం లేదా నియరెస్ట్ డేట్ రోజు మనం ఆ ప్రోడక్ట్ని ఓకేనా అదే ప్రోడక్ట్ని మనం కనుక వేరే వాళ్ళకు ఏ రేట్కి అమ్ముతామో ఆ రేట్నే మనం ఓపెన్ మార్కెట్ అని అంటాము ఓపెన్ మార్కెట్ ప్రైస్ అని అంటాము దానినే మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి దీన్ని ప్రయారిటీ నెంబర్ వన్ సపోజ్ ఆన్ దట్ డేట్ ఆర్ నియరెస్ట్ డేట్ సపోజ్ వి నాట్ సోల్డ్ ఎనీ మొబైల్ ఫోన్ ఇన్ దట్ కేస్ హౌ టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సప్లై సో ఆ డేట్ రోజు కానీ లేదా నియరెస్ట్ డేట్లలో కానీ మనం ఏం చేసామంటే ఇక్కడ అసలు మనం అలాంటి మొబైల్ని అమ్మలేము అనుకోండి అప్పుడు మరి ఏం చేయాలి ఓపెన్ మార్కెట్ వాల్యూ అనేటటువంటిది తీసుకోకూడదు ఎప్పుడు ఆ డేట్ రోజు కానీ నియరెస్ట్ డేట్లలో కానీ అమ్మకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే బి అనే ఆప్షన్ కదా ఓకేనండి దానికి ఏం చేయాలి అంటే అప్పుడు కన్సిడరేషన్ ఇన్ మనీ ప్లస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ కైండ్ రైట్ సో మనకి ఎప్పుడైతే ఓపెన్ మార్కెట్ వాల్యూ అవైలబుల్ ఉండదో అప్పుడు మనం ఏం చేయాలి అంటే కన్సిడరేషన్ ఇన్ మనీ ఆయన మనకి ఎంత డబ్బులు ఇచ్చిండు సో ఆయన దగ్గర నుంచి మనకు సెకండ్ హ్యాండ్ మొబైల్ వచ్చింది ఒకటి ఓకేనా ఆ సెకండ్ హ్యాండ్ మొబైల్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏమున్నది మార్కెట్లో దాన్ని అమ్మితే మనకి ఎన్ని డబ్బులు వస్తాయి సో అవి రెండు కలిపితే వచ్చిన దానినే మనము వాల్యూ ఆఫ్ సప్లై అని అనాలి ఓకేనండి పాయింట్ ఇక్కడ ఒకవేళ ఓపెన్ మార్కెట్ వాల్యూ అవైలబుల్ లేకపోతే ఓకేనా అప్పుడు ఏం చేయాలి కన్సిడరేషన్ ఇన్ మనీ అంటే ఆయన దగ్గర నుంచి మనం ఎంత డబ్బులు తీసుకున్నాము ప్లస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ టైమ్ ప్లస్ డబ్బులు తీసుకున్నాము ప్లస్ ఓల్డ్ మొబైల్ కూడా తీసుకున్నాం కదా సో ఆ ఓల్డ్ మొబైల్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏమున్నది అవి రెండు కలిపినట్లయితే వచ్చిన దాన్ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటామో దీనికి మనం ప్రయారిటీ నెంబర్ 2 ఇవ్వాలి ఓకేనండి రైట్ సపోజ్ కన్సిడరేషన్ తీసుకున్నాం కానీ ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కూడా మనకు దొరకట్లేదు అనుకోండి ఒక్కొక్కసారి ఓకేనా ఫెయిర్ మార్కెట్ వాల్యూ లేదు ఓకేనా మన దగ్గర సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే పాయింట్ నంబర్ సి థర్డ్ వన్ వాల్యూ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఓకేనా లైక్ కైండ్ అండ్ క్వాలిటీ దీనికి థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలి రైట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కూడా అవైలబుల్గా లేకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అంటే సో మనలాంటి వాళ్ళు ఇంకా సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా నియరెస్ట్ మార్కెట్ లోపల ఇంటి ఇక్కడ సో నియరెస్ట్ మార్కెట్లో ఇలా సెకండ్ హ్యాండ్ గూడ్స్ని డీల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కనుక ఆ వస్తువుకి ఏం రేట్ ఉంటుందో ఆ రేటుని మనం లెక్కలోకి తీసుకోవాలి ఓకేనండి అంటే సేమ్ సప్లైస్ ఎవరైతే చేస్తుంటారో సో అట్లాంటి దాన్ని లెక్కలోకి తీసుకోవాలి దానికి సో ఇక్కడ థర్డ్ కేటగిరీ అవ్వాలి ఓకేనా ఏ అవైలబుల్ లేకపోతే బి అవైలబుల్ లేకపోతే సి
suppose open market lo alanti competitor ledu anukundam same supply chesetatundi competitor ledu appudu em cheyali manamu appudu em cheyali ante next fourth keldam so dantlo em chestam ante cost into 110 percentage cheyali em cheyali cost into 110 percentage suppose we manufactured that mobile then what is the manufacturing expenditure what is the manufacturing cost that cost into 110 percentage that is the value of supply okay right? suppose we not manufactured we are the retailers we are the retailers then so we purchase for how much amount that amount into 110 percentage suppose mana ganaka suppose mana ganaka manufacture chese enta cost ayindi daniki production cost enta daniki 110 percentage iskovali oka vela mana ganaka మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు మనం రీటైలర్స్ ఉన్నాం రీటైలర్ అయితే మనం కూడా ఏదో ఒక రేట్ పెట్టి కొంటాం కదండి ఆ కొన్నటువంటి రేట్కి 110 పర్సెంటేజ్ చేయాలి చేస్తే వచ్చిన దాన్ని మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై అంటాం ఇప్పుడు ఇది ఏ అనేది బి అనేది సి అనేది అవైలబుల్ లేకపోతేనే మనం ఇక్కడ డికి వెళ్తాము సో డి మీన్స్ రూల్ 30 ఓకేనా అండర్స్టు పాయింట్ హియర్ డి మీన్స్ రూల్ 30 దేనంటామండి రూల్ 30 రూల్ 30 అనేది ఏంటంటో మనకు తెలుసు కదండి వాల్యూ బేస్డ్ ఆన్ కాస్ట్ వాల్యూ బేస్డ్ ఆన్ కాస్ట్ అనేటటువంటిది రూల్ 30 లో చెప్పడం జరుగుతుంది ఓకేనా రైట్ సో ఒకవేళ ఇది కూడా అవైలబుల్ లో లేదనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి ఇది కూడా అవైలబుల్ లేకపోతే ఈకి వెళ్దాం ఇది కూడా అవైలబుల్ లేకపోతే ఎక్కడికి వెళ్తాం మనం ఈకి వెళ్తాం ఓకేనా ఈ మీన్స్ దట్ ఈస్ ద రెసిడ్యువల్ మెథడ్ సో ఇది రూల్ 31 లో చెప్పారు ఓకేనా ఇది ఎక్కడ చెప్పారు రూల్ 31 లో చెప్పడం జరిగింది అంటే మనకు ఏ అవైలబుల్ లేదు బి అవైలబుల్ లేదు సి ఇస్ నాట్ అవైలబుల్ డి కూడా అవైలబుల్ లేదు అప్పుడు రెసిడ్యువల్ మెథడ్ కి వెళ్తాం రూల్ 5 రైట్ సో రూల్ 5 అంటే రెసిడ్యువల్ మెథడ్ రూల్ నంబర్ అదే రూల్ 31 లో చెప్పారు రెసిడ్యువల్ మెథడ్ అంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఆధారంగా చేసుకొని మనం వాల్యూను లెక్క కట్టడం జరుగుతుంది ఇక్కడ రైట్ దాన్ని రూల్ 31 అని అంటాం రెసిడ్యువల్ మెథడ్ అంటాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇక్కడ గూడ్స్ సప్లై చేస్తున్నాం అనుకోండి దానికి ఒక వాల్యూ అనేటటువంటిది లెక్క కట్టొచ్చు ఏ అవైలబుల్ లేదు బి అవైలబుల్ లేదు సి అవైలబుల్ లేదు అప్పుడు ఏం చేస్తాం అంటే కాస్ట్ ఇంటూ 110 పర్సెంట్ తీసుకుంటాం అర్థమైంది పాయింట్ ఇక్కడ నేను ఒక మొబైల్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా ఓపెన్ మార్కెట్ అవైలబుల్ లేదు రైట్ ఫేర్ మార్కెట్ వాళ్ళు అవైలబుల్ లేదు నియరెస్ట్ కాంపిటేటర్ లేడు అప్పుడు మనం ఎంత కొన్నాము ఇంటూ 110 పర్సెంటేజ్ చేస్తే వచ్చిందని అదేంది సో అది గూడ్స్ అయితే చెప్పగలుగుతాం సపోజ్ సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి సర్వీసెస్కి వాల్యూ ఎలా చెప్పగలుగుతాం చెప్పండి చెప్పరు అట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే రూల్ 30కి బదులు రూల్ 31కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా అర్థమైన పాయింట్ కాదు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా రైట్ ఒక స్టూడెంట్ వచ్చాడు నా దగ్గరికి సార్ నాకు జిఎస్టీ క్లాసెస్ చెప్పండి అన్నాడు ఓకేనండి రైట్ ఒక స్టూడెంట్ వచ్చి నాకు జిఎస్టీ క్లాసెస్ చెప్పండి అన్నాడు రైట్ ఆ అబ్బాయి ఏమంటే సార్ నా దగ్గర రైట్ ఏంటంటే డబ్బులు లేవు నేను మీకు ఏమైనా వేరేది ఇస్తానని చెప్పాడు రైట్ నేను మీకు సో అంటే ఒక ఐటమ్ తెచ్చిస్తాను మా దగ్గర ఉన్నటువంటిది అని చెప్పాడు ఓకేనండి సార్ మా ఇంట్లో ఒక టీవీ ఉంది అది మీకు ఇస్తాను నాకు క్లాసెస్ చెప్పండి అన్నాడు లేదంటే మా పొలంలో స్వయాన్స్ వస్తూ ఉన్నా సార్ అది మీకు తెచ్చిస్తాను నాకు క్లాసెస్ చెప్పండి అన్నాడు సో అట్లాంటి టైంలో మనం దాని యొక్క వాల్యూని ఎలా లెక్క కట్టాలి అంటే రైట్ ఆయన తెచ్చిన దానికి మనం వాల్యూ లెక్క కట్టాం కానీ నా సర్వీస్కి వాల్యూ ఎలా లెక్క కట్టాలి అనేటటువంటిది ఇక్కడ మనకు పాయింట్ ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉండదు అర్థమైన పాయింట్ ఇక్కడ సో కాస్ట్ ఇంటూ 110 పర్సెంటేజ్ అప్పుడు మనం చెయ్యలేకపోతాము ఓకేనండి ఆయన జొన్నలు తెచ్చిస్తాను వాళ్ళ చేతిలో జొన్నలు పడినాయి లేదా బియ్యం అనేది బియ్యం తెచ్చిస్తాడు సార్ నేను జిఎస్టీ క్లాసెస్ మీ దగ్గర వింటా అని చెప్పి ఓకే అర్థమైంది పాయింట్ ఇక్కడ సో ఆయన జనాలకు మనం ఏదో విధంగా మార్కెట్ వాల్యూ లెక్క కట్టామేమో కానీ మన యొక్క సర్వీస్ ని కూడా లెక్క కట్టాలి కదా మన యొక్క సర్వీస్ కి వాల్యూ ఎలా లెక్క కట్టాలి అంటే దానికి కాస్ట్ అనేది మనం కరెక్ట్ గా లెక్క కట్టలేము అప్పుడు మనము రెసిడ్యువల్ మెథడ్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది అర్థమైన పాయింట్ ఇక్కడ సపోజ్ సర్వీసెస్ కనుక ఉన్నాయి దానికి సోల్ కన్సిడరేషన్ లేదు సోల్ కన్సిడరేషన్ లేకపోతే ఏం చేయాలండి ఏ అవైలబుల్ లేదు బి అవైలబుల్ లేదు సి అవైలబుల్ లేదు అప్పుడు మనం డికి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఈకి వెళ్ళాలి ఇది ప్రయారిటీ అండి ఓకేనా సో ఇట్ ఈస్ అబౌట్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రైస్ ఇస్ నాట్ ఏ సోల్ కన్సిడరేషన్ రైట్ నెక్స్ట్ నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ రూల్
28. Now I am explaining to you rule 28. So rule 28 is distinct person supply between or related person, right? So supply between whom? Distinct person or related person. In that case, rule 28 is applicable. So these points also I explained in the previous class. Okay, right? Right. So rule 28 is applicable. How many people are there? Rule 28 and 28 is many. Okay, right? ఏ సందర్భంలో అప్లికేబుల్ అవుతుంది అంటే మనం కనుక సర్వీస్ అంటే గూడ్స్ కానీ లేదా సర్వీసెస్ కానీ ఎవరికి సప్లై చేస్తున్నామంటే డిస్టింక్ట్ పర్సన్ కి లేదా రిలేటెడ్ పర్సన్ కి కనుక మనం సప్లై చేసినట్లయితే అప్పుడు ఏ విధంగా లెక్క కట్టాలి. సో రిలేటెడ్ పర్సన్ అంటే ఎవరిని అంటామో డిస్టింక్ట్ పర్సన్ ఎవరిని అంటాం అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో చాలా క్లియర్ గా నేర్చుకున్నాం, రైట్. సో ఇక్కడ డిస్టింక్ట్ పర్సన్ కి సప్లై చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ లెక్కలోకి తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఓకేనండి, దేని తీసుకోవాలి లెక్కలోకి? ఓపెన్ మార్కెట్ వాల్యూను లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకు అంటే మనం అదే డేట్ రోజు అన్ రిలేటెడ్ పర్సన్ కి ఏం రేట్ అమ్మినామో లేదా నియరెస్ట్ డేట్ లో ఒక అన్ రిలేటెడ్ పర్సన్ కి ఏ రేట్ లో అమ్మినామో ఆ రేట్ నే మనం ఇక్కడ ఓపెన్ మార్కెట్ వాల్యూ అని అంటామో. దాన్నే మనం ఇక్కడ కూడా కన్సిడర్ చేయాలి వాల్యూ ఆఫ్ సప్లైగా. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్, సో ఇక్కడ కన్సిడరేషన్ అనేది మనీ అండ్ కైండ్ ఉండదు కదండి, ఎందుకంటే అది సోల్ కన్సిడరేషన్ దగ్గర చదువుతున్నాం కాబట్టి ఇక్కడ ఇది అప్లికబుల్ కాదు, రైట్. ఓపెన్ మార్కెట్ వాల్యూ మనకు అవైలబుల్ లో లేదనుకుందాం ఒక్కోసారి, రైట్. ఓపెన్ మార్కెట్ వాల్యూ కనుక మనకు అవైలబుల్ లో లేకపోతే మనం ఏం చేయాలి అంటే వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ. సో మనకు సంబంధించి మనకు అదే కాంపిటేటర్ ఎవరైతే ఉంటారో అలాంటి వస్తువులే అదే క్వాలిటీకి సంబంధించిన వస్తువులకు సంబంధించి మన కాంపిటేటర్ ఎవరైతే ఉంటారో ఆ కాంపిటేటర్ ఏ రేటుకు అమ్ముతాడో ఆ రేటునే మనకి లెక్కలోకి తీసుకోవాలి. దానికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎప్పుడు మనం కనుక ఓపెన్ మార్కెట్ వాల్యూ అవైలబుల్లో లేకపోతే అప్పుడు ఏం చేయాలి, మన యొక్క నియరెస్ట్ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నాడో సేమ్ క్వాలిటీ సేమ్ కైండ్కి సంబంధించి, సో దానికి మనం సెకండ్ ప్రయారిటీని ఇక్కడ ఇస్తున్నాము, రైట్. దాన్ని వాల్యూ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. సపోజ్ అక్కడ కూడా మనకి ఇక్కడ సేమ్ అంటే కాంపిటేటర్ లేదు, అంటే సేమ్ కైండ్ అండ్ క్వాలిటీ కాంపిటేటర్ లేదు నియరెస్ట్ మార్కెట్ లో అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే రూ 30 కలిపోవాలి. రూ 30 అంటే అర్థం ఏంటి, కాస్ట్ ఇంటూ 110% అండి, కాస్ట్ ఇంటూ 110%. ఇది థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలండి. ఓకేనా, రైట్. సపోజ్ ఇది కూడా అవైలబుల్లో లేదనుకోండి, అప్పుడు మనం రెసిడ్యువల్ మెథడ్ కు వెళ్ళాలి. దానికి వెళ్ళాలి, రెసిడ్యువల్ మెథడ్ కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకేనా, రైట్. ఇలాంటి మనం ఏంటి ఫోర్త్ ప్రయారిటీ ఇస్తాం. బట్ హియర్ అనదర్ పాయింట్ ఆల్సో గివెన్, హియర్ టూ ఆప్షన్స్ గివెన్ అగైన్. హౌ మెనీ ఆప్షన్స్? అగైన్ టూ ఆప్షన్స్ గివెన్ హియర్ ఇన్ అడిషన్ టు దీస్. ఇవి కాకుండా మళ్ళీ మనము రిలేటెడ్ పర్సన్ కో లేదా డిస్టింక్ట్ పర్సన్ కో సప్లై చేసినప్పుడు ఇంకా టూ ఆప్షన్స్ ఇచ్చారు, ఆ టూ ఆప్షన్స్ లో ఏదైనా మనం తీసుకోవచ్చు ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లైకి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ ఆప్షన్ నంబర్ 1. రైట్, దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఆప్షన్ నంబర్ 1, దేంట్లో రూల్ 28 కి సంబంధించి, రూల్ 28 కి సంబంధించి డిస్టింక్ట్ పర్సన్ కి కానీ లేదా రిలేటెడ్ పర్సన్ కి కానీ మనం సప్లై చేసినప్పుడు ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి, లేదా కాంపిటేటర్ సేమ్ క్వాలిటీ సేమ్ కైండ్ సంబంధించి ఉంటే వాళ్ళు తీసుకోవాలి, లేదనుకుంటే కాస్ట్ ఇంటూ 110% తీసుకోవాలి, లేదంటే రెసిడ్యువల్ మెథడ్ తీసుకోవాలి. సో ఇవి కాకుండా ఇంకా టూ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, ఆ టూ ఆప్షన్స్ లో ఏదైనా తీసుకోవచ్చు, రైట్. సో వాట్ ఇస్ ఆప్షన్ నంబర్ 1? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ వాల్యూ as per A, oblique C, R, D, R, E, right? So next thereafter, ninety percentage
90% of price, 90% of price charged by recipient to unrelated person whichever is lower is the value of supply. మనం A B C D ఇక్కడ ఉన్నాయి కదండి A yes ఇక్కడ B అప్లికబుల్ కాదు C ఉంటుంది D ఉంటుంది E ఉంటుంది రైట్ సో ఈ A C D E ప్రకారం లెక్కకట్టినటువంటి వాల్యూ A C D E ప్రకారం లెక్కకట్టిన వాల్యూ 90% ఆఫ్ ద ప్రైస్ చార్జ్డ్ బై రిసిపియెంట్ టు అన్ రిలేటెడ్ పర్సన్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ रिलेटेड पर्सन रिलेटेड पर्सन राइट सो ईन को नैन सो अंड सो गुड्स एक्स अने वस्तु सप्लाई राइट लेन पेर रिलेटेड पर्सन एक्स राइट नीन कोई रकल वस्तु सप्लाई राइट कोई रकल वस्तु सप्लाई ओके राइट नैन फर् एग्जांपल स्टील रा स्टील सप्लाई ओके रा स्टील स्टील सप्लाई रिलेटेड पर्सन एम चेसाडंटे इदे स्टील एज इट इज वैके अम्मिंदु मनं एं चेयालि अंटे నేను రిలేటెడ్ పర్సన్ కి స్టీల్ ని అన్నా రైట్ ఆ స్టీల్ ని ఆయన ఏం చేసాడంటే వై కి అన్నా సో నేను రిలేటెడ్ పర్సన్ కి ఏ విధంగా అమ్మినా అంటే సపోజ్ 1 లక్ష రూపాయలకు అమ్మినాని అనుకుందాం ఎంతకి లక్ష రూపాయలకు నేను రిలేటెడ్ పర్సన్ కి అమ్మినా ఆ రిలేటెడ్ పర్సన్ ఏం చేసిండు అంటే దాన్ని ఓకేనా ఏ విధంగా అమ్మినా అంటే 1,08,000 రూపాయస్ కి లేదా 1,05,000 రూపాయస్ కి అమ్మిందని అనుకుందాం ఓకేనండి రైట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా రైట్ ఎక్స్ ఏం చేసాడు అంటే వై కి ఈన ఎక్స్ కి వై కి మధ్యలో అన్రిలేటెడ్ పర్సన్ ఎంత కమిండు 1,05,000 కమిండు సో ఈ 1,05,000 లో 90% తీసుకోవాలి 1,05,000 లో 90% తీసుకోవాలి రైట్ సో 1,05,000 కి 90% అంటే ఎంత అవుతుంది అంటే सो 10,500 माइनस आई थे 94,500 अंडे राइट दिन तीन तो 90% चिया ओके राइट सो कम टू द पॉइंट हियर सो वैल्यू एज पर ए आर सी आर डी आर ई एन सो ఇక్కడ మనం ఈ 1 లక్ష రూపాయలు అంటున్నాం కదా ఈ 1 లక్ష రూపాయ మనకి ఎలా వచ్చింది అంటే ఏ గాని బి గాని సి ఆర్ డి సారీ ఏ గాని సి గాని డి గాని ఈ ప్రకారం లెక్క కడితే వచ్చినటువంటి వాల్యూ అండి ఏ ఆర్ C R D R E A C D E ల ప్రకారం మనం లెక్క కడితే వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే లక్ష అని అనుకుందాం ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉండొచ్చు లేదంటే కాంపిటీటర్ తో ఉండొచ్చు ఉన్నాయి కదండి సో అలా మనం లెక్క కడితే వచ్చిన వాల్యూ 1 lakh rupee రైట్ అయితే ఈ స్టీల్ ఎవరికి సప్లై చేశాం మనం రిలేటెడ్ పర్సన్ కి సప్లై చేశాం రిలేటెడ్ పర్సన్ ఏం చేసిండు అన్ రిలేటెడ్ పర్సన్ కి సప్లై చేసిండు ఆయన ఓకేనా నియరెస్ట్ డేట్ లో గాని అదే డేట్ లో గాని ఆయన అదే విధంగా సప్లై చేశాడు వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ వితౌట్ ఎనీ ఆల్టరేషన్స్ వితౌట్ ఎనీ యాడ్ అండ్ వాల్యూ ఓకేనా సో హి సప్లైడ్ టు వై హి సప్లైడ్ టు వై ఫర్ రూపీస్ 1,05,000 ఎంతకి 1,05,000 కి సప్లై చేశాడు ఆ 1,05,000 లో 90% తీసుకోవాలి అంటే 94,500 ఇక్కడ ఉండొచ్చండి వాల్యూ యాస్ పర్ ఏజిడిఈ వాల్యూ యాస్ పర్ ఏజిడిఈ మనం లెక్క కట్టింది 90% of the price charged by recipient to unrelated person that is 94,500. So whichever is lower, get this number. 94,500 is the value of supply. Okay, right. So it is the option number one. Inko option kuda icharani kada. Right. So option number two gunchi ela undi kada. Den gunchi option number two. Right. So option number two lo em cheptarani kada. Okay, right. Recipient, suppose recipient is eligible for
recipient is eligible for full ITC input tax credit. Then in that case invoice value is the open market value. Suppose recipient is eligible for full ITC, then invoice value is the open market value. Suppose here for example iskundam, okay, right? Suppose ఈయన మా రిలేటెడ్ పర్సన్ అండి, ఓకేనండి. ఈయన పేరు ఎక్స్ అని అనుకుందాం, రైట్. ఈయనకు నేను వాల్యూ అంటే సో అండ్ సో గూడ్స్ నేను సప్లై చేశాను, ఎక్స్ అనేటువంటి గూడ్స్ లేదా స్టీల్, ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, స్టీల్ నేను సప్లై చేశానండి, రైట్. స్టీల్ సప్లై చేశాను, ఎంతకు సప్లై చేశానంటే నేను ఇన్వాయిస్ వాల్యూ 80,000 రూపీస్ అని రాశాను, రైట్. 80,000కి నేను సప్లై చేసినట్టు రాశాను. సో రాసిన తర్వాత ఈ ఎక్స్ ఏం చేశాడంటే వైకి, ఎవరికి వైకి అన్నాడు సర్కులర్ ఈయన అన్రిలేటెడ్ పర్సన్, రైట్. సో ఎక్స్ వైకి ఎంత కమ్మింది అంటే సపోజ్ 1,20,000 రూపీస్ కమ్మింది. ఎంతకి? 1,20,000 రూపీస్ కమ్మింది, రైట్. అయితే ఇక్కడ 80,000 రూపీస్ కి సపోజ్ 18% జిఎస్టీ అని అనుకుందాం. 18% జిఎస్టీ అంటే ఎంత అవుతుంది అంటే సో 8,844,400 అండి, ఓకేనా, రైట్. సో ఇక్కడ 14,400 రూపీస్ అంటే 94,400 రూపీస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎక్స్, ఓకేనండి. నేను ఏం చేశానంటే ఎక్స్కి స్టీల్ ని సప్లై చేశాను, ఓకేనా. ఐ సప్లైడ్ స్టీల్ టు హోమ్ ఎక్స్ ఫర్ రూపీస్ 80,000. ఆన్ దట్ 80,000 వాట్ ఈస్ ద జిఎస్టీ రేట్? 18%. 18% మీన్స్ 14,400 రూపీస్. So 10% means 8,000 and remaining 8% means 6,400, that is 14,400. So total I collected 94,400 rupees from whom? X, right? 80,000 value of goods and 14,400 is the GST, right? So total 94,400 I collected, right? So now X supplied as it is the goods to whom? As it is the, I am saying very clear, as it is the, he supplied goods to Y. He is an unrelated person. Relationship between the X and Y is the unrelated person. He supplied for 1,20,000 rupees there. He collected tax from Y. X collected tax from Y at the rate of 18%. That means 12,000 and 1 into 90. 90 means 21,600. Right. So that means 1,41,600, okay, ready? 1,20,000 is the value of supply. 1,10,000 is the goods value and 18% is the GST. 1,20,000 into 18%, so 12,000 and 9,600, that means, right, 21,600. So 1,41,600 collected by X from Y. Right? While paying tax to government, X claimed ITC 21,600 rupees collected from Y, and already he paid 14,400. That means 7,200 rupees paid to the government. That means here 14,400 full ITC claimed by X. In this case, invoice value is the open market value because there is no loss to the government. Okay, and the point here. Ikkada endante recipient anevadu full ITC eppudaithe claim chestaro, government ki em loss undi? Elanti loss ledu. Suppose iyana రిలేటెడ్ పర్సన్ అని చెప్పిన తక్కువ రేట్ కమ్మినా అనుకుందాం 80,000 రూపీస్ కమ్మినా, దానికి 18% ప్రకారం జిఎస్టీ కలెక్ట్ చేశాను, నేను గవర్నమెంట్ కమ్మాను. కానీ ఆయన ఏం చేశారంటే 1,20,000 రూపీస్కి అన్రిలేటెడ్ పర్సన్ కమ్మాడు. ఆ రిలేటెడ్ పర్సన్ కమ్మినప్పుడు ఆయన 21,600 కలెక్ట్ చేసింది. మరి దాని ప్రకారం గవర్నమెంట్కి అయితే ఎలాంటి లాస్ లేదు కదా. సో అందుకని చెప్పి ఒకవేళ ఎప్పుడైతే రిసిపియెంట్ కనుక ఫుల్ ఐటీసీ క్లెయిమ్ చేస్తాడో, అలాంటి సందర్భంలో మనకి ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూ అని అంటాం. సో ఇది దేనికి సంబంధించి అంటే మనకి రూల్ 28, గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లైడ్ టు డిస్టింక్ట్ పర్సన్ ఆర్ రిలేటెడ్ పర్సన్, రైట్.
ఫస్ట్ ఏం చేయాలి ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి అది లేకపోతే వాల్యూ సప్లైస్ వాల్యూ ఆఫ్ సప్లైస్ లైక్ కైండ్ ఆఫ్ క్వాలిటీ తీసుకోవాలి సపోజ్ అది కూడా లేదనుకోండి అప్పుడు కాస్ట్ ఇంటూ 110% తీసుకోవాలి అది కూడా లేకపోతే రెసిడ్యువల్ మెథడ్ పోవాలి ఇవన్నీ కాకుండా మళ్ళీ టూ ఆప్షన్స్ కూడా ఇచ్చారు సో ఆప్షన్ నెంబర్ 1 లో ఏం చెప్పారంటే వాల్యూ వాల్యూ యాస్ పర్ ఏ గాని సి గాని డి గాని ఈ గాని అది తీసుకోవాలి అంటే ఆల్రెడీ మనం అలా ఇచ్చినటువంటివి ఆ 90% ప్రైస్ చార్జ్ బై రిసిపియెంట్ అన్లిమిటెడ్ పర్సన్ తీసుకోవాలి విచ్ ఎవర్ ఇస్ లోయర్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై నెట్ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు ఇది లేకపోతే ఇంకోటి ఏంటంటే రిసిపియెంట్ కనుక ఫుల్ ఐడిసి క్లెయిమ్ చేసినట్లయితే ఇన్వాయిస్ వాల్యూ అని మనం ఏమంటాము ఓపెన్ మార్కెట్ వాల్యూ అని అంటామండి రైట్ సో దీని గురించి ఇక్కడ ఇదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రైట్ సో ఇట్ ఇస్ ద రూల్ 28 రైట్ సో నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ రూల్ 29 Right. So rule 29 is supply between okay and rule 29 supply between principal and agent okay na రూల్ 29 ఏ గురించి చదువుకుంటాం ఇక్కడ సప్లై బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ గురించి చదువుకుంటాం అండి ఓకేనా రైట్ సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ కనుక ఏమైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ సప్లై చేస్తే అప్పుడు మనం ఏ విధంగా లెక్క కట్టాలి అనేటటువంటిది రూల్ 29 లో చెప్తుంది సో రూల్ 29 లో ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూను లెక్కలో తీసుకోవాలి దేని లెక్కలో తీసుకోవాలి ఓపెన్ మార్కెట్ వాల్యూను లెక్కలో తీసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఏ విధంగా చేస్తామంటే ओपन मार्केट वैल्यू राइट सपोज फॉर एग्जांपल ही इज माय एजेंट आई सप्लाई सपोज स्टील to my agent for rupees 1 lakh for rupees 1 lakh so I na my agent x okay na ina na my agent x ina ko nenu steel ni 1 lakh rupees supply chesanu idi open market value ani anukundam for example right so like that indha mundu example laga untundi idi kuda on the same date as it is he supplied on the same date or nearest date As it is, my agent supplied goods to another person. He is an Y. Why he supply this? Okay, why he supply this? So why he supply this? Now, David and I supply this. That means, suppose 1,10,000 rupees is supply this. That means, anukunda. That means 1,10,000. I supplied goods to my agent X for rupees 1 lakh. It is the open market value. As it is, he supplied to Y. He is an unrelated person for rupees 1,10,000 rupees. Okay, on that 1,10,000 rupees, 90%. So 1,10,000 rupees ke 90% ante 99,000 avutundandi. Right. So ikkada manam em cheyali ante open market value. ओके ना ओपन मार्केट वैल्यू 90% ऑफ प्राइस चार्ज्ड बाय एजेंट मींस हियर रिसिपिएंट टू अनरिलेटेड पार्टी और पर्सन सो विच एवर इज लोयर इज द वैल्यू ऑफ सप्लाई राइट क्लेम चेयाली ओपन मार्केट वैल्यू తీసుకోవాలి Right, open market value 1 lakh and 90% of value. Okay, na? That means recipient supplied charged to another person here. Recipient charged to Y for rupees 1,10,000. On that value 90%. Then by 90% is 10,000. Only 99,000. Whichever is lower, ante. ఇక్కడ మనం 99,000 ని తీసుకోవాలి సో ఈ 99,000 ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము ఇది ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ అవైలబుల్ లో ఉంటే రైట్ సపోజ్ ఇట్ ఇస్ ద ప్రయారిటీ నెంబర్ 1 సో ఇక్కడ బి అనేది ఉండదు సెకండ్ వన్
and third one kuda undadu ikapothe fourth one ee second priority istam ante d ki manam ikkada d ki em chesamu second priority istam suppose open market value available ledu available lekapothe em cheyalante cost into 110% means root 30 ni follow kavali deni root 30 ni follow kavali oka vela adi kuda available ledu ankonde appudu manam em cheyalante residual method ki vellali that is key ante akkada third priority istunnam okay na right so it is about rule number 29 okay na rule 29 right so rule 27 price is the sole consideration rule 28 supply to whom related party or distinct person rule 29 supply between principal and agent gurinchi chadukunnam ani kada okay na right so next So next rule 31A. So rule 31A explained about value of supply of lottery. Value of supply of lottery betting, gambling. And horse racing in race club, right? So first of all, okay, now rule 31 is the value of supply of lottery, betting, gambling, horse racing in race club. And the lottery ki sambandhinchi gaani, betting ki sambandhinchi gaani, leda gambling ki sambandhinchi gaani, horse racing ki sambandhinchi gaani unte value of supply ni ela lekka pettali anetatundi point ani kada, right? So first of all here again this is classified into two types, right? Value of supply of lottery, value of supply of lottery, and next is the betting, gambling and horse race, right? So your value of supply of lottery, betting, gambling, horse. So lottery separate, betting, gambling and horse race separate. Okay, right. So first of all, I am explaining here lottery. Well, how to calculate? So a valuation of lottery again classified into two categories. Right. First one. Suppose lottery run by state government. It is the situation one. Suppose lottery authorized by the state government. It is the second one. Okay, well, lottery ni ganaka స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తే ఎట్లా డైరెక్ట్ గా ఒకవేళ ఆథరైజ్డ్ చేస్తే ఎట్లా అనేటటువంటివి టూ పాయింట్స్ ఉంటాయి రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటరీ రన్ బై స్టేట్ గవర్నమెంట్ దెన్ హౌ టు క్యాల్క్యులేట్ ద వాల్యూ ఆఫ్ సప్లై రైట్ ఏ పాయింట్ Suppose lottery run by state government. In that case, how to calculate the value of supply means? So first of all, face value into 100 by 112. Anyali face value into 100 by 112 chesthe vachina value teesukovali. Ante face value lo already GST kalisi undani artham andi ikkada, right? That is the 12%. That is the 12%. Face value includes GST. That is the 12% is the GST, right? So next B point. Okay, next B point is
notified price in official gazette. Into 100/112. Notify price in official gazette into 100/112. So whichever is higher is value of supply. Suppose for example, face value. Okay na? Of the lottery, you assume 1,96,000. Okay na? It is the face value into 100/112 cheta, right? So 1,96,000 into 100/112. That means 1,75,000 rupees. Face value 1,96,000 into 100/112, then value is 1,75,000 rupees. 1,75,000 rupees. Next, price notified in official gazette. You assume 2,24,000 into 100/112. So 224 means that is 2 lakhs. Right. Whichever is higher, 2 lakhs, it is the value of supply in the case of lottery run by state government. Okavela lottery ni ganaka state government run chesinatlayite em cheyalandi, face value into 112 cheyali vachindi, and official gazette lo unnatundi value into 100/112, whichever is higher ni manam ikkada value of supply ani antam. Okay na? Right, come to the next point. So next point is the second situation. Lottery authorized by state government. Authorized by state government. Okay na? So lottery ni ganaka state government authorized chesthe appudu em cheyali anetundidi point. Ikkada same untundi kani aa rate anedi different ga untundandi ikkada ante. Okay na? Right? Appudu manam em cheyali ante A అనేటటువంటి పాయింట్ ఫేస్ వాల్యూ ఇంటూ 100/128 వచ్చిన వాల్యూని తీసుకుంటాం. 100/112 తీసుకుంటే ఇక్కడ 120, అంటే ఇక్కడ జిఎస్టి అనేటటువంటిది 28% అని అర్థం. ఇప్పుడు ఆథరైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అయితే ఇక్కడ కూడా ఫేస్ వాల్యూలో జిఎస్టి ఇంక్లూడ్ అయి ఉంటుందని అర్థం. ఓకేనా? రైట్, కమ్ టు నెక్స్ట్ పాయింట్ బి. Notified price in official gazette into 100/128 cheyali. Ikkada kuda whichever is higher is value of supply authorized by state government. Then face value into 100/128 or price notified in official gazette into 100/128, whichever is higher is the value of supply. Same example lekka iskuntam ikkada kuda edikunte dani lekkalo iskuntam. Okay na? Right. So it is in the case of lottery value. Right. So next, in the case of betting, gambling or horse races, then how to calculate? Value is equal to 100% face value. 100% face value of the bet or gambling. Okay now? Or amount paid to totalizer right
It is the value of the supply. 100% of the face value. Face value ki 100% తీసుకోవాలి డైరెక్ట్ గా. Bet అయితే betting, gambling అయితే gambling. Our amount paid to totalizer. Amount paid to whom? Totalizer. Totalizer అంటే ఇప్పుడు హార్స్ రేస్ ని రేస్ క్లబ్స్ చేస్తున్నాయి కదా, ఆ హార్స్ రేస్ ని ఎవరైతే కండక్ట్ చేస్తుంటారో వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి అమౌంట్ ఏమంటారంటే ఆ ఇచ్చే వ్యక్తిని ఏమంటామంటే టోటలైజేటర్ అని అంటాము. వాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ బెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఉంటే దానికి సంబంధించిన ఫేస్ వాల్యూ కానీ ఏదైతే పేమెంట్ చేస్తామో దానికి 100% మనం ఏమంటామంటే వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము. రైట్, ఇట్ ఈస్ రూల్ 31A. రైట్, సో రూల్ 31A ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్ ఇన్ రేస్ క్లబ్స్ గురించి నేర్చుకున్నాం. ఓకేనండి. రైట్, సో ఇన్ దిస్ సెషన్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ వన్ ఈస్ Rule 27, price is the sole, price is not a sole consideration, price is not a sole consideration. Next, rule 28, supply between distinct person or related person gunchi chestunnam. And rule 29, supply between principal and agent. Rule 30, cost into 110%. Rule 31, that is residual means as per the available information, as per the values, methods in GST. And next thereafter I explain to you rule 31A. So rule 31A is the value of betting, gambling, lottery, horse races in race clubs. Okay, right? So lottery valuation is separate, remaining things are separate, right? So these points I explained in this session. Okay, right? So deeniki sambandhinchina notes kuda. So next session lo anni kalipi pettestanu. Okay, right? I think understood, right? So Jai Hind, Jai Bharat.